హాయ్ చిల్డ్రన్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న మనం ఫిఫ్త్ క్లాస్ లో ఫస్ట్ రోమన్ నేను టెక్స్ట్ బుక్ చూపించలేదు కదా టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ రోమన్ ఉన్న క్వశ్చన్స్ చెప్పుకున్నాం కదా మురికివాడులు ఎలా ఉంటాయి అన్నదానం అంటే ఏంటి నవబోళి మోహన్ ఎవరు ఇస్తారు భారతరత్న పురస్కారం పొందిన నలుగురు వ్యక్తుల పేర్లు తెలుసుకుని రాయండి ఈ నాలుగు క్వశ్చన్స్ కి వర్క్ బుక్ లో మనం ఆన్సర్స్ రాసుకున్నాం కదా ఈ రోజు సెకండ్ రోమన్ చూసుకున్నట్లయితే ధారాళంగా చదవండి అర్థం చేసుకుని చెప్పండి మనం లెసన్ అంతా చక్కగా చదవమని చెప్పన్నానా లెసన్ అంతా చక్కగా చదివినట్లయితే మీకు ఆన్సర్స్ రాయడం ఈజీ అయిపోతుంది ఖాళీలను పూరించండి తెరిసా డాష్ దేశంలోని డాష్ అనే చోట పుట్టింది చూడండి తెరిస్సా డాష్ దేశంలోని డాష్ అనే చోట పుట్టింది తెరిస్సా దక్షిణ యుగోస్లేవియా దేశంలో స్కోప్టే అనే చోట పుట్టింది దక్షిణ యుగోస్లేవియా స్కోప్టే సెకండ్ అండ్ చూడండి తెరిస్సా తండ్రి పేరు నికోలా బోజాక్షువా నికోలా బోజాక్షువా చదువుకునే రోజుల్లో ఆగ్నేస్ డాష్ అనే మత సంస్థలో చేరింది సాలిడారిటీ సాలిడారిటీ అనే మత సంస్థలో చేరింది నెక్స్ట్ చూడండి మిషనరీ ఆఫ్ చారిటీస్ సంస్థ ఇప్పుడు డాష్ దేశాల్లో విస్తరించింది ఎన్ని దేశాల్లో విస్తరించింది డెబ్భై ఒక్క దేశాల్లో విస్తరించింది తెరిసా నెలకొల్పిన సంస్థలో డాష్లో పురుషులు మాత్రమే పనిచేస్తారు ఇక్కడ చిన్న ఖాళీ ఇవ్వడం జరిగింది కాబట్టి నేను నుంచి స్టార్ట్ చేసాను చూడండి మిషనరీ బ్రదర్స్ ఆఫ్ ఛారిటీ మిషనరీ బ్రదర్స్ ఆఫ్ ఛారిటీ మదర్ తెరిసా డాష్వ తేదీన మన నుండి దూరం అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ ఐదవ తేదీన ఎప్పుడమ్మా పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ ఐదవ తేదీన పంతొమ్మిది తొంభై ఏడవ సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తేదీన ఆవిడ మన నుండి దూరం అయ్యారు అంటే మరణించారు అని అర్థం నాన్న చూడు మళ్ళీ చెప్తున్నాను తెరిస్సా దక్షిణ యుగోస్లేవియా దేశంలోని స్కోప్టే అనే చోట పుట్టింది తెరిస్సా తండ్రి పేరు నికోలా బొజాక్షువా చదువుకునే రోజుల్లో ఆగ్నేస్ సాలిడారిటీ అనే మత సంస్థలో చేరింది మిషనరీ ఆఫ్ చారిటీ సంస్థ ఇప్పుడు డెబ్బై దేశాల్లో విస్తరించింది తెరిస్సా నెలకొల్పిన సంస్థలో మిషనరీ బ్రదర్స్ ఆఫ్ చారిటీలో పురుషులు మాత్రమే పనిచేస్తారు మదర్ తెరిస్సా పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ ఐదవ తేదీన మన నుండి దూరం అయ్యారు ఈ సిక్స్ బ్లాంక్స్ ని కూడా మీరు చక్కగా టెక్స్ట్ బుక్ లో నీట్ హ్యాండ్ రైటింగ్తో కొంచెం చిన్న చిన్న అక్షరాలు ఫిల్ చేసుకున్నానా కొంచెం చిన్ని అక్షరాలు రాసుకోండి చూడండి ఆన్సర్స్ కొంచెం నేను జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు కొంచెం చిన్న అక్షరాలు రాసుకోండి ఎందుకంటే స్పేస్ అనేది తక్కువగా ఉంది కాబట్టి అంటే ఖాళీ తక్కువగా ఉన్నందున కొంచెం చిన్న చిన్న అక్షరాలు ఈ సిక్స్ బ్లాంక్స్ని టెక్స్ట్ బుక్లో నీట్ హ్యాండ్ నైతింగ్ రాసిన తర్వాత వర్క్ బుక్ లో ఫిల్ చేయాలి మీరు చూడండి వర్క్ బుక్ లో పేజ్ నెంబర్ థర్టీ టూలో లో ఉన్నాయి చూడండి సిక్స్ బ్లాంక్స్ కూడా వర్క్ బుక్ లో నీట్ హ్యాండ్ రైటింగ్తో తో ఫిల్ చేయాలి నిన్న మనం క్వశ్చన్స్ ఫిల్ చేసుకున్నాం కదా దాని కింద రోమంలోనే ఇక్కడ టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ కూడా నీట్ హ్యాండ్ రైటింగ్తో తో ఫిల్ చేసిన తర్వాత మీ నోట్బుక్లో లో ఖాళీలను పూరించండి రెడింగ్ పెట్టుకుని చక్కగా సిక్స్ బ్లాంక్స్ కూడా నీట్ హ్యాండ్ రైటింగ్తో తో రాసి క్వశ్చన్ ఆన్సర్ కూడా చదవాలి నా ఆన్సర్ ఒకటే చదవడం కాదు క్వశ్చన్ ఆన్సర్ కూడా చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా